హలో ఫుడీస్ ఈరోజు మా మమ్మీ చేసే స్పెషల్ చికెన్ ఫ్రై ఎట్లా తయారు చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వన్ కేజీ చికెన్ తీ వేసుకుందాము దాంట్లో టేస్టికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తాము తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తాము మిక్స్ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేద్దాం టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా మనకి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మూత పెట్టకుండా కుక్ చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే చికెన్ ఇట్లా ఫ్రై అయ్యింది ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం లాస్ట్లో గరం మసాలా యాడ్ గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ చాలా బాగా చేస్తారు చికెన్ ఫ్రై అనేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ